అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులతో జీవితాలతో చలగాటమాడుతున్నాడు. రాష్ట్రంలో ఈ యొక్క టీచర్ ఉద్యోగాలు సుమారు 51,000 ఖాళీగా ఉన్నాయని కేంద్ర గణాంకాలు చెప్తుంటే, ఈ జగన్ మాత్రం ఎన్నికలకు ముందు కేవలం ఎన్నికల నోటిఫికేషన్కి ఒక 15 రోజులు ఉందనగా ఇతను 6,100 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. మరి మిగిలిన 45,000 ఎక్కడ, 45,000 ఉద్యోగాలు ఎక్కడ పెట్టావు జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు పక్క మోసం, పక్క దగ కేవలం నిరుద్యోగుల్ని ఎన్నికలకు ముందు నేను తూతూ మంత్రంగా ఇచ్చాను అని చెప్పుకోవడం ఇచ్చావు తప్ప నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇవ్వడం కాదు. ఎందుకంటే రేపు మరి జూన్ నెల తర్వాత మళ్ళీ టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది. ఎలాగా నువ్వు ఉద్యోగాలు లేవు, కేవలం పేరుకు మాత్రమే మభ్యపెట్టినగా మాత్రమే నువ్వు డిఎస్సీ ఇచ్చావు. అందుకే చెప్తున్నా, నిరుద్యోగ బృదని రద్దు చేశావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చావు. ఈ రాష్ట్రంలో గంజాయి సేవించడం వల్ల నిరుద్యోగం యువతలు సుమారు 1700 ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశ 24% ఉంది. అందుకే చెప్తున్నాం, ఈ ప్రతి నిరుద్యోగి రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ప్రతి యువత కూడా ఎప్పుడు నిన్ను ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిందామని చూస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో టీడీపీ జనసేన కూటమిని గెలిపించడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్న తెలియజేసుకుని తెలుసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అంటూ అందరినీ నమ్మించి ఏ విధంగా మరి ఎన్నికయ్యాడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందరికీ తెలుసు. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా అతని పాలన అన్ని వ్యవస్థల్లోనూ అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మంది నిరుద్యోగులు అందరూ కూడా మరి యువతంతా కూడా ఉద్యోగాలు లేక అలమటిస్తూ ఉంటే, మరి అతను ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జనవరి 1వ వారంలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జాబ్లు ఇస్తానని చెప్పేసి అతను మోసం చేయడం, ఏనాడు కూడా ఏ జాబ్ క్యాలెండర్ అతను ఇవ్వలేదు, ఎవరికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేదు. అలాగే మరి పరిశ్రమ చూసుకుంటే ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పాపాన పోలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయాలంలో వచ్చిన పరిశ్రమలు తప్ప కొత్త గీతం తెచ్చిన పరిశ్రమలు లేవు. అదేవిధంగా మరి ఈవేళ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేక అందరూ కూడా మరి ఈవేళ పరిశ్రమలు కానీ వచ్చింటే చాలామందికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అటువంటి పరిశ్రమలు కూడా లేకుండా ఇతను పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారం చేశాడు. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు తెర మీదకి డిఎస్సీ, మెగా డిఎస్సీని పెడతానని చెప్పేసి ఒక కొత్త డ్రామా తెర మీద తీసుకొచ్చాడు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మరి నోటిఫికేషన్ రేపా మాపు వస్తున్న ఈ తరుణంలో మెగా డిఎస్సీ అనేది పచ్చి మోసం. అందరూ కూడా యువతంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఇతను మోసపూరితంగా ఎన్నికల్లో ఒక స్టంట్గా, ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడానికి జిమ్మికిగా ఇది ప్రయోగించే తప్ప నిజమైన చిత్తశుద్ధి లేదని ప్రతి యువత గ్రహిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీని అప్పీల్ చేసుకుంటాం, ఇతని యొక్క మోసాన్ని అంతా గ్రహించాలి. ఏదైతే రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా అధికారంలో వచ్చినాడు మరి పరిశ్రమలతో పాటు ఏదైతే మెగా డిఎస్సీ ఉంది, మెగా డిఎస్సీ ఇచ్చి మరి అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగరాని యువత అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.